క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం మరి ప్రోగ్రాం చూసి పెడన్ నుంచి కూడా ప్రార్థన చేయించుకున్న శారమ్మకు లేక అనేక మంది ప్రార్థన చేయించుకున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా ఈ బుధవారం రాత్రి 7 గంటలకి మరి దేవుని పిల్లలందరూ కూడా ఈ సమయంలో సిద్ధపడి ఉన్నారని నమ్ముతూ ఈ సమయంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఈ దినమున ధ్యానంలోకి తీసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 5:7 మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకు పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువును వదింపబడెను. చిన్న ప్రార్థన ప్రభువా, కొద్ది నిమిషాలు నీ కుమారుడు బోధించబోతున్నప్పుడు నోటికి నోరుగా ఉండండి. నీ ప్రజలకు ఏ మాటలు కావాలో ఆ మాటలు బోధించి హృదయ హృదయం తెరవబడినట్లుగా సాయించి యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ స్థలములో పౌలు గారు ఆ సంఘానికి రాస్తున్న మాట మనం చూస్తే 1:7 పులిపిండి లేనివారు గనుక పులిపిండి లేనివారు ప్రత్యేకించిన వారిగా కనబడతారు. పులిపిండి లేనివారు అంటే మోసము, అన్యాయము, దగ, అక్రమము లేని పరిస్థితుల్లో యేసుక్రీస్తులో ఆయన చిత్తంలో నడుస్తున్న వారు అన్నట్లుగా. 2వది అక్కడే మనం చూస్తే కొత్త ముద్ద అగుటకై అంటే ఇప్పుడు ఎలా నడుచుకోవాలా దేవుని పిల్లలు అంటే, మరి ప్రతి విషయంలో పాతవి గతించను, ఇదిగో క్రొత్తగా అనే మాట మీద కూడా తీసుకోవచ్చు. 2వ మాట అది ఊరిక చూచాయిగా. 3వ మాటను మనం చూస్తే 3వ మాట అక్కడే మనం చూస్తే పాతదైన పులిపిండిని తీసిపారివేయుడి, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడను. 3వ మాట క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. ఒకటి పులిపిండి లేనివారు గనుక, 2వది కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసిపారేయుడి, 3వది అంతేకాదు క్రీస్తు అను పస్కా పశువు వధించబడెను. అంటే ఆ 3వ మాటను మనం తీసుకుంటాం ఇప్పుడు చక్కగా. ఏంటి అంటే క్రీస్తువును పస్కా పశువు వధించబడెను. అవును, యేసు ప్రభు నీ కోసం నా కోసం సిలువ మీద ఆ మరణించటం ద్వారా మనము పులిపిండి లేని వారిగా జీవిస్తున్నాము, మనము ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాము. గనుక మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు అని అంటే మన ఆలోచనలు మన తలంపులు కొత్తగా ఉండాలి అని కూడా తీసుకోవచ్చు. అయితే ఏదేమైనా క్రీస్తువును పస్కా పశువు వధించబడడం ఇది మెయిన్. అందుకని ఈ టాపిక్ తీసుకొని నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడతాడు. ప్రియదేవుని పిల్లలారా, టీవీ దగ్గర వాక్యం వింటున్నటువంటి నా దేవుని పిల్లలారా, ప్రత్యేకించి ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. ఆ పస్కా పశువు ఎవరో కాదు, నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచిన ప్రభువైనా యేసుక్రీస్తు. అయితే ఈ టాపిక్ తీసుకొని దేవుడు మోషే ద్వారా 12వ అధ్యాయం 21వ వచనం నిర్గమాకాండం 12:21 కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందరికీ పిలిపించి వారి తిట్ల నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని అది మందలో నుండి
ఒక పిల్లని తీసుకొని పస్కా పశువును వధించాలట. అంటే క్రొత్త నిబంధనలోనేమో యేసు ప్రభు మన కోసం ఆయన ఒక బలి ద్వారా మనకి పస్కా పశువుగా మనకి విమోచన దొరికింది. అయితే పాత నిబంధనలో మనం చూసినప్పుడు మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించండి అంటే అక్కడే ఆరో వచనం చూస్తే అక్కడే నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకురండి. ఏది కావాలంట చూసారా? నిర్దోషమనేది కావాలి. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో మరి నడుస్తున్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, బలలో చేవేస్తున్న నీవు ఎలా ఉండాలంట? అవును, నాకు అర్థమవుతుంది కదా. ఏంటి అర్థమవుతుంది? మనము నిర్దోషమైనటువంటి రీతిలో మన హృదయం అనే మన హృదయాన్ని బలిగా అర్పించి ఆయన్ని ఆరాధన చేయాలి, ఆయన్ని గణపరచాలి. ఎలా పడితే అలా కాదు, ఎలా పడితే అలాగా మనం ఆరాధన చేసినా మన ప్రార్థనలకు కూడా జవాబు రాదు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల. యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు కూడా ఆయనలో నాలో పాపం ఉందని ఎవరన్నా రూపింపగలరా అని సవాల్ చేసిన దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, అవును, మరి ఆయన్ని నమ్ముకున్న మనం ఆయన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్న నీవు, ఆయన శరీరం రక్తం తీసుకుంటూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు ఎలా ఉండాలంటే ఇలాగే నిర్దోషమైనటువంటి రీతిలో నీవు ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, కొంచెం ఆగి ఆలోచన చేయి, కొంచెం ఆగి ఆలోచన చేయి. అందుకనే నిర్దోషమైన రీతి అనగానే మనకు గుర్తు వస్తుంది. ఏం గుర్తు వస్తుంది అనంటే ఎఫెసీలకు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి అక్కడ 4:24 ఎఫెసీలకు రాసిన పత్రిక, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలట. చూసారా? ఏం చేయాలంట దేవుని పిల్లలు? కొంచెం టీవీ దగ్గర వింటున్నటువంటి నీవు, అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్న నీవు, అనేక సంవత్సరాల నుంచి దేవుని చిత్తంలో నడుస్తున్నానని చెప్పుకుంటున్న నీవు ఏం కావాలంటే ఇప్పుడు నీకు అంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావం ధరించుకోవాలి. పాత నిబంధనలో కూడా ఏం చూస్తాం? నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని ఆ పాప పరిహార బలిగా అర్పిస్తుంటానికి. కనుక ఈరోజున దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, నన్ను ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూసి ఇదిగో నాకు కావాల్సిన ఈవులు ఇస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది అని చెప్పుకుంటున్న నీవు ఒక అలాంటి ఆలోచన నీకుంటే ఎలా ఉండాలంట? దేవుని సన్నిధిలో నిర్దోషమైన గొర్రెపిల్ల, రెండోది ఇక్కడ నీతియును యథార్థమైన భక్తి కలిగిన వారిగా ఆయన చిత్తంలో దేవుని పిల్లలు నడుచుకోవాలి. అవును, ఒకవేళ దేవుని సన్నిధికి వెళుతూ ఉండి కూడా దేవుడంటే లెక్కలేని పరిస్థితుల్లో నాకు అన్నీ తెలుసు అని ఉంటున్నటువంటి ఓ దేవుని పిల్లలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ వాక్కు ద్వారా దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకొని దేవునికి వెళ్తూ కూడా నీతియు యథార్థత భక్తి లేకపోతే, ఈ నీతియు యథార్థతను భక్తి కలిగి ఆయన చిత్తం కోసం ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక మంచి అవగాహనకు వస్తే ఆ అవగాహన చూసి ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనను
అని నీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పి ఆయన ఆయన రాకడకు నిన్ను సిద్ధపరుచుకుంటున్నాడు. ఎలా పడితే అలా కాదు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. టీవీ దగ్గర వింటూ అటు ఇటు తిరుగుతున్న వారులారా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, దేవుని సన్నిధికి వెళ్తూ కూడా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే అలా నిర్లక్ష్యం చేయకూడదు. అవును, మీ సేవకులు ఉన్నారు. మీ సేవకులు చెప్పినట్లుగా ఎక్కడ ఏ సంఘానికి నువ్వు వెళ్ళినా ఆ సంఘంలో దేవునికి లోబడు, దేవుని చిత్తం కోసం నడిచి ఆయన ఆజ్ఞలు గైకొని నడవడానికి, ఒకవేళ బాప్తిసం తీసుకోవడానికి ఇంకా నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని ఒక అవగాహనకు నీకు వస్తే, ఆ అవగాహనే దేవుడు నీతో ఉన్నాడు, ఆ అవగాహనే నీవు నీతి కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు, యథార్థత కలిగి ఉన్నావు, నవీన స్వభావమును ధరించి ఉన్నావు. కనుక ఆయన నీకోసమే కదా క్రీస్తు మన పస్కా పశువుగా వధించబడ్డాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆయన మనకు ఒక అవగాహన చూపించాడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా యేసు ప్రభు అని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తే, ఆ నటనా జీవితం పక్కన పెట్టి రియల్గా యేసు ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో నిశ్చయించుకొని నోటితో ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. ఇది కాదు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వింటున్న నీకు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభుని చుట్టూ కావలి ఉన్నాడు, నీ చుట్టూ ఆయన కంచెగా ఉన్నాడు, నీ చుట్టూ ఆయన గొప్ప కాపరగా ఉన్నాడు, నీ చుట్టూ ఆయన గొప్ప మేళ్ళు చేస్తూ నేనున్నాను అని నీ చుట్టూ అవును పగల ఎండ దెబ్బ తగులకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. అదేనా, ఓ మాట చెప్తాను దేవుని పిల్లలారా, అవును దేవదూతలు అవును నీ పాదములకు రాయి తగులకుండా ఎత్తిపొచ్చుకొని నిన్ను నడిపిస్తున్న సంగతి నీకు తెలగలేదేమో. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు అర్థం చేసుకొని ఒకసారి ఆగి ఆలోచించి, ఆగి ఆలోచన చేసి చేతనంత వరకు వాక్యానుసారముగా జీవించడానికి ఎందుకు చెప్తున్నాను ఈ మాట, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నీకు చేస్తూనే ఉన్నాడు, చేసేసాడు. అది నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కృతజ్ఞత లేని జీవితం కూడా జీవించి ఉండవచ్చు. నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షితో ఆలోచించి అవును ఎన్ని విషయాల్లో ప్రభు నా పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదూతలకు దేవదూతల్లో ఎత్తిపట్టుకుని నన్ను నడిపించాడని అవును నీకు తెలుసు. తెలుసు కూడా ఇలాంటి ఆలోచనలోకి రాకుండా చేస్తున్న ఆ అపవాదిని ప్రార్థన ద్వారా జయించడానికి ఈ మాటలు నీ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం చూసాం నిర్గమాకాండం 12:6 దేవుని సన్నిధికి ఎలాంటిది రావాలంట, నిర్దోషమైన మేకపిల్లను తీసుకురావాలి, ఆవును దాని రక్తాన్ని వధించి అక్కడ ఆ బలిపీఠం మీద చల్లాలి. అవును పాప పరిహార బలి అంటారు దాన్ని. ఏదేమైనా మంచి సమయంలో ప్రియదేవుని పిల్లలారా అది కూడా చెప్తాడు. ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. అక్కడే నిర్గమాకాండం 13:7 పులిసిని దేది కూడా మీ దగ్గర ఉండకూడదని నిర్గమాకాండం 13:7 చెప్తాడు. తినబలేను అది పులిసినది ఏది మీ వద్ద కనబడకూడదు. పులిసింది ఏంటి మీకు చెప్తాను ఇప్పుడు. పులిసింది ఏంటి అంటే కదా, పులిసింది ఏంటి అంటే జాగ్రత్తగా విను, తిమోతీలకు రాసిన పత్రిక ఎవరు తీస్తారు చదవండి. తిమోతీలకు రాసిన పత్రిక 1 తిమోతి, 2 తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:1 అంత్య దినములలో అపాయకమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, భింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులను, అనురాగరహితులను,
అతిద్రేష్యులు అపవాదకులు అతిద్రేంద్రులు క్రూరులు సజ్జనదేష్యులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారనయుందురు ఇట్టి వారికి తిమోతికి పౌలు గారు చెబుతున్నాడు కదా ఇట్టి వాటికి నువ్వు ఏముండాలంట విముక్తుడవై అంటే విముక్తుడు అంటే దూరంగా ఉండు అని అర్థం దేనికి చెప్పాను ఈ మాట అవును ఈ నిర్గమకాండం 13:7 వచనం పులిపిండి పులిపిండి పులి అది పులిసినది పులిసినది ఏది మీ దగ్గర ఉండకూడదు అంటే పులిసినది అంటే ఇప్పుడు తిమోతిలో మనం రాసాం చూసా చదివాం చూసారా అవే స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ఇదంతా కూడా పాపము శాపము మోసము అన్యాయముతో నీ హృదయము నిండుకోనుంది ఇదే పులిసిన పిండి అంటే పులిసిన పిండి అంటే ఇదే అంటే ఎలా ఉండాలి ఇప్పుడు మనం పులిసిన పిండి లేని వారిగా మనం ఉండాలి అంటే పాపము లేని వారిగా మోసము లేని వారిగా అన్యాయము లేని వారిగా అక్రమము లేని వారిగా కొంతమంది నేను చూస్తుంటాను అప్పుడప్పుడు కను సైకిల్తో వాళ్ళు మోసాలు చేసేస్తారు కన్ను సైకే ఏం లేదు ఎంత మోసాలు చేస్తారు అంటే ఈ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 5వ వచనం వరకు కూడా మనం చూసిన ఆ ఏంటిది అంత పులిసిన పిండిలో ఉన్న ఆ దేవునికి వ్యతిరేకమైన వ్యతిరేకతలు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే వాక్యం వింటున్న వారికి అర్థమవుతుంది అందరు వాక్యం వినేవారా కాదు ఒకవేళ వినకపోతే విని గ్రహించు అది కూడా చెప్తున్నాను కదా స్వస్థతలో అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు నిన్న ఒక ఆమె సహోదరి పాస్టర్ గారు మరి కుమార్తె డెలివరీ సమయము ఆపరేషన్ పడుద్ది అన్నారు ప్రార్థన చేయమని ఫోన్లోనే ప్రార్థన చేశాం మరి 3 రోజుల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు ఆ సమయంలోకి వచ్చేలేక ఆపరేషన్ లేదు ఏం లేదు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు ఇప్పుడు ఇబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు మంత్రసాని రాకమునిపే ఏమైంది ఇప్పుడు డెలివరీ అయ్యి ఆ పిల్లలకు పాలు ఇచ్చినట్లు అలాగే ప్రార్థన చేసిన వెంటనే ఆ సహోదరికి దేవుడు మంచి డెలివరీ ఇచ్చి మంచి మగ బిడ్డనిచ్చి ఆ మామకి మనవణ్ణిచ్చి వాళ్ళు మళ్ళా పిలిచి మళ్ళీ కృతజ్ఞతగా ప్రార్థన చేయించుకుంటున్నారు అద్భుతాలు ఆయన చేస్తాడు వాటి గురించి మనం ఆలోచన చేయక్కర్లేదు ఆల్రెడీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు చేస్తూనే ఉన్నాడు ఇంకా చేస్తాడు నువ్వు ఎలా ఉంటే అని అంటే మనం ఇందాక చూసాం నీతియు యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ధరించుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు ఆయన పిలిస్తే పలికే దేవుడు కనుక నువ్వేం చేయాలంటే ఈరోజు ఇప్పుడైనా సరే నీతియు యథార్థమైన భక్తి కలిగి ఆయన చిత్తం కోసం కనిపెట్టాలి ఇంకా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా అదిగో వెళుతున్నా అవును వెళ్ళకపోతే వెళ్ళే రీతిగా వెళుతూ నువ్వు ఇంకా నీ క్రియల్లో సరిగా లేకపోతే నువ్వు క్రియల్లో సరి చేసుకోవాల్సి ఉంది క్రియలు లేని విశ్వాసము మృతము చచ్చిన దానితో సమానమే గనుక ఎవరో చెప్పట్లేదు నీకు దేవుడే సేవకుల నుంచి మాట్లాడుతున్నప్పుడు నీ భవిష్యత్తును బాగు చేసుకో నన్నెవరో చూడలేదని నువ్వు అనుకుంటే ఓ సహోదరుడా ఓ సహోదరి నిన్ను దేవుడు చూస్తున్నాడు ఇప్పటికైనా నా చేతులకు వస్తే నేను బాగు చేస్తానంటున్నాడు దినమెల్లా ఆయన చేతులు చాచి చూపిస్తున్నాడు నా కుమారి నా కుమారుడా ఇదిగో నా చేతులు పడితే నీ జీవితాన్ని బాగు చేస్తాను నీ భవిష్యత్తును బాగు చేస్తాను ఇదిగో నీ పిల్లలకు నేను తోడుగా ఉంటాను ముందు నువ్వు సరేవని దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు ఈ మాటను నువ్వు ఆగి ఆలోచించు ఆయన నీకోసం కదా క్రీస్తు పస్కా పశువుగా వధింపబడ్డాడు ఇప్పటికైనా ప్రభువైపు
చూస్తే ఏం లేనివాడిగా ఉండాలట అనంటే పులిసిని దేదియు నీ యొద్ద కనపడకూడదు నాలుగో మాట మనం చూస్తే యెషయా గ్రంథంలో 53:7 వచనం బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ఎవరికోసం నోరు తెరవలేదు నీ కోసం ఓదింపబడి నీవు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆయన నీ కోసం ఒక మార్గాన్ని చూపించాడు అందుకనే నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు నువ్వు ఏ రూపంలోకి ఉన్నా ఈ రోజున మేము కూడా షార్ట్కి వెళ్ళాం కానీ అనుకూలం లేదు చెప్పడానికి టైం లేదు ప్రదేవుని పిల్లలారా చాలా భయంకరమైనటువంటి దినాలు మన ముందు ఉన్నాయి దేవుని సన్నిధికి సావాసంలో ఉంటున్న వారలారా యేసుక్రీస్తుని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు వారలారా యేసుక్రీస్తు శరీరం తింటూ ఆయన రక్తం తాగుతూ నువ్వు ఇంకా నువ్వు దూరస్తులుగా ఉంటే నీకు చెబుతున్న మాట ఒకసారి ఆగి ఆలోచించే ఎలా పడితే అలా తిరగడానికి వీల్లేదు ఆయన నీకోసం బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు నీకోసం ఎంత త్యాగం చేశా నీకోసం ఆయన ఎంత త్యాగం చేశా నువ్వేం చేస్తున్నా ఈరోజు కూడా నీ బుద్ధి మారట్లేదు నీ క్రియలు మారట్లేదు నీ ఆలోచనలు మారట్లేదు నీ తలంపులు మారట్లేదు అప్పుడప్పుడు నేను మందిరానికి వెళ్తున్నాను నేను సంఘ పెద్దనని చెప్పుకుంటున్నావు నేను సంఘంలో ఒక లీడర్నని చెప్పుకుంటున్నావు నేను కూడా ఒక అని చెప్పుకుంటున్నా పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నవి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షితో నువ్వు ఆలోచించి నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూస్తున్నా నేను ఏం చేస్తున్నా అని అంటే దేవుడు ఒక ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు మంచి చేసినా చూస్తున్నాడు చెడు చేసినా చూస్తున్నాడు రెండింటికి ఒకరోజు తీర్పు ఉంది ఆ తీర్పులో నువ్వు మంచి ఫలాలు తీసుకోవాలి అందుకనే నేను ద్రాక్షావళిని మీరు తీగలు గనుక మీరు బహుగా ఫలించడం నా తండ్రి ఆనందిస్తాడు కనుక బాప్తిసం తీసుకున్న నీవు సంఘంలో ఒక పెద్దగా ఉన్న నీవు సంఘంలో ఒక లీడర్గా ఉన్న నీవు ప్రతి విషయంలో మెలుకోగలిగి సత్యమేంటో గ్రహించి ఆ సత్యంలో నడుచుకుంటే ఆ సత్యమే దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుని దయ మనుషుల దయ నీ చుట్టూ ఉండి నీ జీవితానికి ఒక మంచి మార్గం వేస్తుంది అందుకని నీకోసమే ఆయన బాధింపబడిన ఏమో లేదంట నోరు తెలవలేదంట అందుకని ఇదే టాపిక్ ఇంకొక దైవజనుడు ఆయన తెలియజేస్తాడు ఇంకొక దైవజనుడు యోహాను చాలా చక్కని మాట యోహాను సువార్త 1:29 వచనంలో ఏం మనం ఎప్పుడు వింటూ ఉంటాం లోక పాపములు మోసుకొని పోవు దేవుని కొర్రె పిల్ల అని చూపిస్తున్నాడు యోహాను యేసు చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అక్కడేం చూసాము అనంటే బాధింపబడిన అతడు నోరు తెరవలేదు ఏమని చెబుతున్నాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నీ పాపములు నీ వ్యసనములు నీ అన్యాయము నీ అక్రమములు తుడిచివేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు నువ్వు కొంచెం అవకాశం ఇస్తే టీవీ దగ్గర వింటున్నటువంటి ఓ దేవుని పిల్లలారా టీవీ దగ్గర వింటున్నటువంటి ఓ దేవుని ప్రజలారా ఒకసారి ఆగి ఆలోచించే నీ వైపు చూస్తున్నాడు దేవుడు బాధింపబడినా కానీ ఆయన నోరు తెరవకుండా నీకేదో మేలు చేయాలని చూస్తున్నాడు నీ అవసరత తీర్చాలని చూస్తున్నాడు నీ అక్కర తీర్చాలని చూస్తున్నాడు నీ సమస్యలు విడగొట్టాలని చూస్తున్నాడు నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా పర్వాలా మారు మనసు లేదా మారు మనసు కావాలని ప్రార్థించాయి పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి లేక ఆ పరిస్థితులు నీకు అనుకూలం లేవా అనుకూలం కోసం ఎలా ప్రార్థన చేయాలి చెప్పాను ఇందాకే చెప్పాను నీతియు యథార్థమైన భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే పిలిస్తే పలికేవాడు నాకు చెప్పారు హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేయమని విశ్వసించాను ప్రార్థన చేశాను ఒక మగబిడ్డను కావాలని సులువైన ప్రసవదినములు కావాలని దేవుడు అలాగే సులువైన ప్రసవదినములు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు పిలిచి ఎంతగానో ఆనందించారు ఈ రోజున ప్రభు నిన్ను ఆనందింపచేయడానికి నువ్వు ఎక్కడున్నావో అక్కడే తల వంచితే ప్రార్థన చేస్తాను నువ్వు ఎక్కడున్నావో అక్కడ తల వంచితే ప్రార్థన చేస్తాను నీకోసమే ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రార్థన
ప్రభువా మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. మంచి దేవుడు నాన్న, అయ్యా అయ్యా, బాధింపబడినప్పటికీ నీ నోరు తెరవలేదు నాన్న. అయ్యా అయ్యా, నిజమే ఆ కాలంలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది. ఇంకా గొర్రెపిల్లలు అక్కర్లేదు, నేనే ఒక బలిగా మీకు అర్పణగా వస్తానని. అదిగో ప్రభువా, పస్కా పశువుగా వధింపబడ్డావు, అందుకు స్తుతిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకోలేదు. అదిగో టీవీ దగ్గర కొంతమంది నాన్న, వారికి ఏదైనా మేలు జరగాలని ఆశపడి ఓ తల వంచి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనను తండ్రి ఎవరు ఆలకించండి. నేను కూడా వారి పక్షంగా ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రార్థన వారి చుట్టూ కంచిగా ఉంచు, వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివే. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, ఏ స్థితిలో నీ ప్రజలు పడిపోయారో నాన్న, ఏ స్థితిలో కృంగిపోయారో నాన్న, కృంగిన వారిని లేపమని ప్రార్థిస్తున్నాను. పడిన గుంటలో నుంచి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఏతాకమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే అనారోగ్యాలతోనూ, ఎవరైతే ప్రభువా కృంగిన వారిగా ఉన్నారో, ప్రభువా వారిని మీ నీతి అనే దక్షిణాస్తముతో ఆదుకున్నందుకు స్తుతిస్తున్నాను. వారికి ఆనందాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసినందుకు స్తుతిస్తున్నాను. తిరిగి ప్రభు వారి ఆసుపత్రులను మీరు తీర్చినందుకు స్తుతిస్తుంటున్నాను. వారిని పడిన గుంటలో నుంచి లేపి ఆమెనని పలికినందుకు స్తుతిస్తుంటున్నాను. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మతో నింపినందుకు స్తుతిస్తుంటున్నాను. వారి చుట్టూ ఉన్న రకరకాల శాతబడి శక్తులు, మంత్రశక్తులు కాల్చివేసి ఆమెనని పలికినందుకు స్తుతిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి, వివాహాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో ఎవరెవరైతే అయ్యా బలహీనులుగా ఉన్నారో, వాటి కోసం ఆశించారో, వాటి ఆశను మీరు తృప్తిపరిచి మీరాకడలో నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి మేము తెచ్చుకోమని, అలా తెచ్చుకుంటున్నందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన, అన్యోన్య సహవాసం, టీవీ ప్రోగ్రాములో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి, చక్కగా మీరు వాక్యం వింటున్నారు, మరి గ్రహిస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏదన్నా అవసరమైనా మీరు ప్రార్థన చేయండి, అవసరమైన మాకు చెప్పండి, మేము మీకు ఏ అవసరమైనా ప్రార్థన ద్వారా ఆదుకుంటాం. దేవుడి మాటలు దీవించుగాక.